ग्राम पंचायती लक्षा मुफ्त बूत बूत सिबंदी इधर कल मतलब तुम पागे బుచ్చయ్య చౌదరి గారి ధోరణి గాని వాళ్ళ పార్టీ ధోరణి గాని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ధోరణి గాని లేదా ఎలక్షన్ కమిషన్ చైర్మన్ నిమ్మగడ్డ గారిది గాని వీళ్ళ ఆలోచన ఎలా ఉందంటే గొడ్డోడు గొడ్డు కేడిస్తే కొవ్వోడు కొవ్వు కేర్చినట్లు ఉంది ఒక గేదె చనిపోయి ఆ ఇంటి లోపల ఏడుస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి విధానం కూడా ఏడుస్తున్నట్లు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మీరు అట్లా మీ ఆలోచన పక్కిల్లో ఒకటి కాలి వాడు అల్లాడిపోతుంటే ఆ రోజు బీడ తెచ్చుకున్నట్టుంది మీ ఆలోచన విధానం ఏమి ఎలక్షన్ జరుపుతారు జన ఉన్నారు మీకు భయం ఎందుకు ఇవాళ కేవలం మీ భయం ఏంటి నాకు తెలియదు మీకు భయం ఎందుకు ముందు 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మరో 4 ఎమ్మెల్యేలు ఉన్నారు నాకైతే అర్థం కావట్లా అంత భయపడాల్సినంత అవసరమే ఉంది ఎవ్వరూ భయపడడం లేదు మా పార్టీ గాని మా పార్టీ అధినేత గాని ఎలక్షన్లకు రెడీ ఉండాం అయితే ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి ఎలక్షన్లు జరపడానికి సిద్ధంగా లేము ఏప్రిల్లోనో మేలోనో జరుగుతాయి ఎలక్షన్లు చూస్తున్నారు మీరు చూడొచ్చు కదా 2 నెలలు 3 నెలలు చెప్పండి నాకు అది అంటే మాధవ్ గారు కోవిడ్ ప్రోటోకాల్స్ అన్ని పాటించి ప్రికాషన్స్ తీసుకోవాలి అన్ని తీసుకున్న తర్వాత ఎలక్షన్స్ కి వెళ్తా ఉంటున్నారు కదా ప్రతి చోట ప్రతి ఊర్లో ప్రతి జిల్లాలో అన్ని మెజర్స్ తీసుకున్న తర్వాతనే అన్ని మెజర్స్ తీసుకునే ప్రజలకు అవసరమైన ప్రజలకు అవసరాలు ప్రజల యొక్క కూడు గుడ్డ ప్రజల యొక్క ఇల్లు ఇడుపును చూడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది ఈ ప్రభుత్వం అన్ని మెజర్స్ తీసుకున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కానీ అమలు చేస్తా ముందుకు పోతా ఉంది ఎలక్షన్లకు మేము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాము ఎలక్షన్లకు మేము ఎప్పుడూ సిద్ధంగా ఎప్పుడు సిద్ధంగానే ఉన్నప్పుడు ఎన్నికలకు వెళ్ళి గెలిచేయచ్చుగా అంటున్నారు ప్రజల ప్రాణాలను మాధవ్ గారు ప్రజల ప్రాణాలను తీసేసి మనం ఎలక్షన్లకు పోదామా అంటే అమెరికా ఎలక్షన్ జరిగాయి బీహార్ ఎలక్షన్ జరిగాయి అలాగే తెలంగాణలో బై ఎలక్షన్ జరిగాయి అప్పుడు పోలీ ప్రాణాలు ఆంధ్రప్రదేశ్లోని పోతాయని కదా టీడీపీ మనందరమే కాదు కదా చట్టంలో అందరికి అవకాశాలు ఇవ్వాలనేది చట్టం ఉంది రాజ్యాంగం హక్కులు ఉన్నాయి రాజ్యాంగంలో ఎలా నిర్వర్తించాలో బాధ్యతలు ఎలా ఉన్నాయో అధికారుల బాధ్యతలు ఏంటో ప్రజాప్రతినిధుల బాధ్యతలు చంద్రబాబు నాయుడిపై మూతివీర ఫటక్కర్ కొట్టాలి నువ్వు ఇప్పుడు నాది గుర్తు చేస్తే బుచ్చయ్య చౌదరి గారు వినండి నా అంత బల రాజ్యాంగము చట్టము బల చెప్తివి నా ఎలక్షన్లప్పుడు నా రాజీనామాను యాక్సెప్ట్ చేయకుండా నీ నీ ప్రభుత్వం గాని నీ చంద్రబాబు నాయుడు గారు గాని ఏం చేసిరి కోర్టు ఆర్డర్ ఇస్తే అమలు చేయకపోతే ఎందుకు అమలు చేయలేదు గోరంత మాధవ్ అని నీ చంద్రబాబు నాయుడిని మూతి కొట్టాలను నువ్వు పెద్ద మనిషి అయితే